ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఇందులో ఆయా గ్రామాల్లో పట్టణాల్లో ఆటల పోటీ నిర్వహిస్తున్నారు. నేను నంద్యాల ప్రాంతంలో ఆడుదాం ఆంధ్రాలో రెండు టీములు బహిరంగంగా దాడులు చేసుకొని కొట్టుకున్నాయి. ఇటు వైసీపీలో కూడా ఇటువంటి ఆడుదాం అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏ విధంగా అక్కడ పార్టీ మీద తిరుగుబాటు జరుగుతుందో చూస్తున్నాం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా పార్టీలకి గుడ్ బై చెప్పి బయటకు వస్తున్న పరిస్థితి. కొంతమంది తెలుగుదేశం పార్టీలో, కొంతమంది జనసేనలో, కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నటువంటి ఒక పరిస్థితి కనపడుతుంది. ఇవేవి పట్టించుకోకుండా బయట ఎన్ని ప్రజా ఉద్యమాలు ఉన్నా కూడా కేవలం తన అభ్యర్థుల ఎంపికలోనే తలమునకలై ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. బహుశా ఇక్కడ కూడా ఆట అయిపోయిందని చెప్పి ఆల్మోస్ట్ వాళ్ళు అర్థమైందా అనేటువంటి ఒక పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పదే పదే ప్రస్తావిస్తున్నారు సినిమా అయిపోయింది అనేటువంటి ఒక మాట వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మాతో పెట్టుకుంటే కుర్చీ లాగేస్తాం, ఇప్పుడు కుర్చీ మడతబెట్టి అనేది పెద్ద ఫేమస్ అయిపోయింది కాబట్టి కుర్చీని లాగేస్తామంటున్నారు ఉద్యమాలు చేస్తున్నటువంటి ఉద్యమకారులందరూ కూడా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీ లాగేస్తాం, సినిమా అయిపోయింది, ఆట అయిపోయింది అనేటువంటి వ్యాఖ్యలు పదే పదే వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అంశాలంటి మీద మాట్లాడదాం. అడిసిమల్ శ్రీనివాసరావు గారు ప్రముఖ విశ్లేషకులు మనతో, నమస్తే సార్. కిరణ్ రాయల్ గారు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి, జీవీ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, కొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ముందుగా అడిసిమల్ శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, మొత్తం ఓవరాల్గా చూస్తున్నప్పుడు ఇంత మాతో పెట్టుకుంటే కుర్చీ లాగేస్తాం అనేటువంటి ఒక మాట, ఇప్పుడు ఈ కుర్చీ అనేది బాగా ఫేమస్ అయిపోయింది మన ఈ మహేష్ బాబు సినిమా గురించి కుర్చీ కుర్చీ అని. బట్ ఇక్కడ కూడా కుర్చీ కోసం పోటీ కదా, కిస్సా కుర్చీ కానీ అని అనుకోవచ్చు. బట్ కుర్చీ కోసం పోరాటమా, ప్రజల కోసం పోరాటమా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గత నెల రోజులుగా ఆయన తలమునకలైన దేంట్లో మొత్తం కూడా అభ్యర్థులను ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మార్చడం, బహుశా రాబోయే రోజుల్లో మీలాంటి వాళ్ళు ఒక పుస్తకం రాయొచ్చేమో, ఒక రాజకీయ పార్టీ ఒక ఎన్నికల సందర్భంగా తీసుకునే నిర్ణయాలు ఈ స్థాయిలో ఇక భవిష్యత్తులో ఎవరైనా తీసుకుంటారు లేదో తెలియదు, కానీ ఈ స్థాయిలో మార్పులు, చేర్పులు, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు, లేదంటే నిర్బంధ పదవి విరమణలు, ఈ ఈ తరహా సంస్కృతి కానీ ఇది ఇంతవరకు లేదు, తర్వాత వస్తుందోలేమో తెలియదు. అందరికీ నమస్కారం అండి, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ, అలాగే విజయ్ గారు మీకు, టీవీ5 వీక్షలందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో కసరత్ కాదండి, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే మళ్ళా నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగ గెలవాలనేటువంటి దాని గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, అదే విధంగా ముందుకు పోయాడు. అయితే ఆయన ఎంచుకున్న విధానం ఏంటంటే, సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా ఒకసారి ప్రజల నుంచి ఇంత మ్యాండేట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజలను ఇంకా మెప్పించి ఒప్పించి వాళ్ళందరి ఆదరణ, అభిమానం, గౌరవం పొందాలని చూస్తారు. కానీ ఈయన నిర్బంధం, నిరంకుశం, నియంతృత్వం అనేటువంటి మూడు తీసుకుని ఈ మూడు లైన్లోనూ ముందుకు సాగాడు. అయితే ఈ క్రమంలో ఆయనకి మరి ఆయన ఒంటరిగానే పోరాడా అని చెప్పేసి చాలా మందికి వాళ్ళ శ్రేణులు కానీ నాయకులు కానీ ఏం చెప్తారంటే, మా జగన్ గారు ఒంటరి, సింహం సింగిల్గా వస్తుంది, సింహంలా పోరాడతాడు అని చెప్పుకుంటారు. కానీ ఆయనకి తెర వెనుక రెండు బలమైన శక్తులు, ఒకటి బలమైన శక్తి కేంద్రం నుంచి అండగా ఉంది, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో ఆయనకి రహస్య అవగాహన, పొత్తు అనండి ఏదన్నా కానీ వాళ్ళతో కొనసాగుతాం స్టిల్ ఈ క్షణం వరకు కూడా. అలాగే వామపక్ష భావజాలం ఉండి పేద ప్రజల కోసం అనేక పోరాటాలు చేసి ఇవాళ రేపు ఒక స్టేట్మెంట్ వచ్చింది చూడండి, ఈ బీజేపీ వ్యతిరేక శక్తులు అన్నింటిని కూడగడతాం, వాళ్ళందరితో కలిసి పోరాటం చేస్తా అన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పరోక్షంగా అండనిచ్చారు. వీళ్ళిద్దరూ కూడా ఆయనకి చెరుకోపక్క కుడి ఎడమ భుజంలాగా నిలబడి ఈ నరాచకాన్ని ప్రశ్నించకుండా ఆయన యథేచ్ఛగా రాజ్యాంగ చట్ట ఉల్లంఘనలకి తోడ్పాటు అందించారు. అయితే ఆయన తన గెలుపు 2019లో తన గెలుపు ఆ వాపా పలుపు అనేటువంటిది ప్రజలకు కానీ ఆయన కానీ తెలుసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా దుర్మార్గంగా వ్యవహరించి ప్రజా తీర్పును అపహాస్యం పాలు చేశారు, అది ఒక సందేహాన్ని మిగిల్చారు. ఇవాళ చివరికి వచ్చేటప్పటికి ఈయన తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కానీ, అవకతవక నిర్ణయాలు కానీ, అసంబద్ధ నిర్ణయాలు కానీ ప్రజలను పీడించుకుతున్నాయి. ఆయన ప్రజలను కూడా ఒక రకంగా చెప్పాలంటే, మా భాషలో, మా పల్లెటూరు భాషలో చెప్పాలంటే వేపుడు వేసుకు తినేసేటండి, వేపుడు వేసేట అందరినీ. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ తీవ్ర వ్యతిరేకత వచ్చిన తర్వాత జనం, ప్రజలైతే చాలా కసిగా, కోపంగా, ఎప్పుడు ఈ పీడ వదులుతుందిరా బాబు అనేటువంటిది ఏగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా స్పష్టత రానిది ఏంటంటే, ఎవరికంటే ఈయన పట్ల కొంచెం భయం ఉన్నది ఎవరికంటే ప్రతిపక్షాలకే.
ఈయన ఏదో స్కిచ్ చేస్తున్నాడో, చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నాడో, క్యాండిడేట్లు అందరినీ అటు ఇటు మారుస్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నాను. ఇందాక మీ మాటల్లో మీ ఇంట్రడక్షన్లో చెప్పారు, యాక్చువల్ నిజానికి ఆయనకి క్యాండిడేట్లు దొరక్క ఫ్యామిలీ ప్యాకేజ్ ఇస్తున్నాడు, ఇక్కడ వాళ్ళని అక్కడికి అక్కడ వాళ్ళని ఇక్కడికి మారు, నిజంగా కొత్త వాళ్ళకి ఇవ్వాలి, ఉన్న వాళ్ళందరినీ మార్చాలనుకున్నాం, డెఫినెట్గా అన్ని కొత్త మోకాలే కనిపించి. యా శ్రీనివాస్ గారు, బొత్స సత్యనారాయణ గారి ఫ్యామిలీలో మొత్తం 5 రాబోతున్నారు క్యాండిడేట్లుగా. అదే టోటల్ ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చేసేటండి. ఇప్పుడు ప్యారడైజ్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాకేజ్ అని చెప్పేసి ఒక బియ్యం మూట అంత ఇస్తారు, అలాగే అయినా కంప్లీట్ అందరికీ కూడా ఇలా ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చాడు చాలా మందికి. అలాగే ఒక రకంగా చెప్పాలి, ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఆయన వైసీపీలోకి వెళ్ళారు. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు లాంటి ఆ ప్రాంతంలో ఆయనకి ఎంపీ క్యాండిడేట్ లేడు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఆయన ఒక మబ్బి పెట్టి ఉండొచ్చాడు ఇన్నాళ్ళు కూడా, వాళ్ళ నాయకులను కానీ వాళ్ళకి ఆ క్యాడర్ని కానీ వాళ్ళకి ఆత్మస్థైర్యం నింపడానికి 0175 అయినటువంటి నినాదం ఎత్తుకుని గత సంవత్సరం వాళ్ళందరూ కూడా నిజంగానే ఇదేదో ఏదో చేయబోతున్నాడో, మనకు పైనుంచి అండుంది, రకరకాల వార్తలు కూడా వచ్చినాయి బయట. ఎలాగంటే అవన్నీ నిజమైన ఇప్పుడు దొంగ ఓట్లు అరాచకం చేయటం, యంత్రాంగాలన్నీ మన చేతిలో ఉన్నాయి, తర్వాత వాలంటీర్లు ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు, వీళ్ళందరితో ఎన్నికలు మేనేజ్ చేస్తాడు, ఏమైనా కానీ చేయగలుగుతాడు, ఏదో రకంగా ఆయనే వస్తాడు అనేటువంటి వార్తను మాత్రం విజయవంతంగా బయటపెట్టగలిగాడు. ఆ గుబులు డెఫినెట్గా ఇంకా ఉన్నది, వీళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది ప్రజాభిప్రాయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒక చిత్రంలో ఈ రేపు ఎన్నికల గురించి ఏ సర్వే కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం ఉన్నాం కదా ప్రజలు, మనకు తెలుస్తుంది కదా అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది, ఎలా ఫీల్ అవుతుందో అనేటువంటిది మనకు తెలుసు కదా. ఆ సురక, ఆ సెగ మనకు తగులుతుంది కదా, ఆ నొప్పి, ఆ వేడి, ఆ బాధ మనకు తెలుస్తూ ఉంది కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకోకుండా ఆయనకు ఎదురైన సవాల్ ఏంటంటే, జనసేన బీజేపీ పొత్తులో ఉన్నారు కదా, టీడీపీ విడిగా పోటీ చేస్తే డెఫినెట్గా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరుతుంది, మన విజయానికి డోకా ఉండదు, దొంగ ఓట్లు ఉన్నాయి, అలాగే యంత్రాంగం మనకు పోలీసులు కూడా మనకు కట్టు బానిసలా పనిచేస్తారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ధీమాగా ధైర్యంగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వడం అనేటువంటి ఒక మాట చెప్పాడో, వాళ్ళ గుండెల్లో ఒక గుబులు వచ్చింది, ఒకసారి జల్లు మన్నదన్నమాట. అప్పటి నుంచి ఆ వైపు ముందుకు అడుగులేస్తే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత ఇటీవల కాలంలో పరిణామాలు మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా పొత్తు ప్రకటించడం, వాళ్ళు కలిసి కార్యక్రమాల కార్యాచరణ అంతా కలిసి కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. అలాగే యోగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా వాళ్ళ వేదికను కూడా పంచుకున్నారు. తర్వాత నుంచి మరింత వేగంగా వాళ్ళ కార్యాచరణ ప్రారంభమైంది. ఇక అంతకు ముందే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే టీడీపీ జనసేన కేడర్ పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళ నాయకులందరిలో కూడా ఒక్కపోత ప్రారంభమైంది. వాళ్ళలో అసలే వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, రేపు గెలుస్తామో గెలమో ప్రజల ఆగ్రహాన్ని ఈయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ ప్రజల మధ్యకి గడప గడపకి లేకపోతే సామాజిక చైతన్య యాత్ర ఇటువంటి కార్యక్రమాలు ఇచ్చి బయటికి పంపించారో, అప్పటి వరకు వాళ్ళు రంగుటద్దాల్లో చూసిన వాళ్ళ రాజకీయ వాతావరణం స్పష్టంగా వాళ్ళందరికీ కూడా ప్రజల్లో ఏ రకంగా ఉందో, ప్రజలు ఎంత నిరసన తెలుపుతున్నారు అనేటువంటిది వాళ్ళు స్పష్టంగా అర్థమైంది. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ప్రజాప్రతినిధులు వైసీపీ పార్టీ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే విధంగా వాళ్ళ కార్యకర్తలకి ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులకు కూడా అనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ఒక్కపోత నుంచి ఎలా బయటపడాలనేటువంటి ఒకవైపు, రేపు గెలుస్తామో గెలవమో అనేటువంటి బెంగ ఒకవైపు, నెక్స్ట్ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే రేపు మనం ఈ చేసిన అరాచకాలు జగన్మోహన్ రెడ్డి గారు సాగించిన దమనకాండ ఫలితం మనం ప్రత్యక్షంగా మనం అనుభవించాలి కదా అనేటువంటి భయం బాధ ఉంది. అందుకే వాళ్ళంతా కూడా టిక్కెట్ వచ్చినాళ్ళేమో ఇంట్లోకి వెళ్ళేడుస్తున్నారు, రానాళ్ళేమో బహిరంగంగా ఏడ్చినట్టు నటిస్తున్నారు అంతే. డెఫినెట్గా వాళ్ళకి ఈసారి మనకు అవకాశం లేకుండా ఉంటే బాగుండ్రా బాబు అని అందరు 190 కోరుకుంటున్నారు. కారణం ఏంటంటే మీరు చూడండి కావాలంటే 1985 ఎన్టీ రామారావు గారిని సీఎంగా పునఃప్రతిష్ఠించిన తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అనంతరం, అసలు అప్పట్లో ఉన్న ప్రతిపక్షం, అప్పట్లో ఉన్న విపక్షం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో క్యాడెట్లు లేరు, ప్రధాన నాయకులందరూ కూడా పక్క తప్పుకున్నారు నిలబడ్డానికి. అలాంటి పరిస్థితి ఇవాళ వైసీపీకి వచ్చింది. కానీ వాళ్ళు మేకపోతుగా మీరు నటిస్తున్నారు,
వాళ్ళని కాదని ఎవరన్నా తలాగరేసి వాళ్ళకి నిరసన వ్యక్తం చేసి దూరంగా వెళ్ళిన వాళ్ళకి మీద కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టాడు. ఇప్పుడు చూడండి, కోప రామచంద్రారెడ్డి వాళ్ళ మీద వాళ్ళు వెంట వెళ్ళే కేడర్ మీద ఉక్కుపాదం మోపారు. కాపు రామచంద్రారెడ్డి, కదిరిలో సిద్ధారెడ్డి వాళ్ళందరి మీద ఇప్పుడు వీళ్ళందరూ బయట పడకపోవడం కారణం అదేనండి. ఎందుకంటే ఈయనకి తల్లి పిల్ల లేదు, పాము తన పిల్లలను తను తినేసినట్టుగా సొంత కేడర్ మీద కూడా ఆయన ఉక్కుపాదం మోపుతాడు. అందుకుని వాళ్ళు రేపు ఎన్నికలుగా కోర్టు వచ్చే వరకు కూడా ఉపపడుతున్నారు. మీరు గమనించండి, రేపు వద్దని చూడండి, ఎన్నికల కోర్టు వచ్చిన తర్వాత బీఫారాలు తీసుకున్న వాళ్ళు కూడా వదిలేసిపోతారు. ఖచ్చితంగా ఇది జరగబోతుందండి. ఎందుకంటే మీకు ఒక తలపోటు వచ్చిన సినిమాకి వెళ్తారు మీరు, టైటిల్స్ పడతాయి, సినిమా బాగున్నా బాగోపోయినా తలపోటు వచ్చిన ఇంటర్వెల్ వరకు భరిస్తారు, ఇంటర్వెల్ తర్వాత బాగుందేమని. అలాగే ప్రజలు, వైసీపీ నాయకులు, కేడర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో మొదటి రోజు నుంచి ఆయన డిస్ట్రక్షన్ మొదలెట్టినా తర్వాత ఇతను మారుతాడేమో, ఇంకా బాగా ఉంటుందేమో, పరిస్థితి బాగుంటుందేమో, ప్రజలకు అనుగుణంగా పనిచేస్తాడేమో అని చెప్పేసి ఆలోచించి చూశారు. సినిమా క్లైమాక్స్కి వచ్చేసింది. ఇక వీళ్ళు తలుపులన్నీ మూసేసి ఉన్నాయండి. తలుపులు తెలిస్తే థియేటర్ నుంచి బిలబిలమంట బయటికి జనం ఎలాగైతే పరిగెట్టుకు వస్తారో వీళ్ళు అదే రీతిలో బయటికి పారిపోయి వచ్చేస్తారు. ఇది జరగబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తను ఎన్నాళ్ళు వింకంగా మేకపోతు గాంభీర్యం తోటి వాళ్ళ నాయకులు, వాళ్ళ ప్రధాన సలహాదారుడు ఏ రకంగా అయితే ఎవరిని ఎవరాళ్ళకి పోటీ అయ్యకపోయినా ఎవరాళ్ళకి ప్రతికూలంగా మాట్లాడినా వీళ్ళు మా వాళ్ళు కాదు, వీళ్ళు మా ఓటర్లు కాదు, మా వాళ్ళు వేరే ఉన్నారని చెప్తా వచ్చారు. డెఫినెట్ గా రేపు ఖచ్చితంగా అందరూ కూడా ఎవరో కూడా వాళ్ళు కాకుండా పోతారు. రేపు వద్దన్న రాబోయే ఎలక్షన్స్ లో ప్రతిపక్షాలు అంటే ఈసారి జగన్ కి రాజకీయ పార్టీలైన టీడీపీ జనసేనతో పోరాటం కాదండి, జగన్ వర్సెస్ జనం అనేటువంటిది నడుస్తా ఉంది. ఇప్పుడు రేపు ఎన్నికల్లో వాళ్ళందరూ కూడా ఏగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆయనకి. ఇప్పుడు వచ్చిన ప్రధాన సవాల్ ఏంటంటే ఆయన ఏమనుకున్నాడంటే ఎవరు ఏం చేసినా మనకు వాలంటీర్లు ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు, వాళ్ళతో ఎన్నికలు నడిపించవచ్చు అని ఆయన చాలా ధీమాగా ఉన్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ తాను కూడా మాట్లాడుతాను, అంశాలు మాట్లాడుతాను శ్రీనివాస్ గారు, మళ్ళీ అంశాలు మళ్ళీ మీతో మాట్లాడుతాను. కిరణ్ రాయల్ గారు, చిత్తూరు జిల్లాలో కూడా చాలా ప్రయోగాలు చేసినట్టుగా ఉంది వైసీపీ. ప్రయోగం అనే దానికంటే కూడా రాయలసీమలో మొత్తం మీద ఉన్న ఏకైక బలిజీ ఎమ్మెల్యేని తప్పించి అక్కడ కూడా విజేందర్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చినట్టున్నారు. బట్ ఆయనకి ఏదో రాజ్యసభ ఇస్తామనే ఒక నమ్మబలికే మాట చెప్పినట్టున్నారు. బట్ చట్టసభలో ఇక్కడైతే ప్రాతినిధ్యం లేకుండా అయినట్టుంది. బట్ జనసేనలోకి ముద్రగడ అంటూ కూడా నేను కథనాలు వస్తూ ఉన్నాయి. ఆయన యాక్చువల్గా వైసీపీలో చేరతాడు, వాళ్ళ అబ్బాయికి టికెట్ అది అనుకున్నారు. బట్ ఆయన అక్కడ టికెట్లన్నీ అనౌన్స్ చేసేసినట్టున్నారు. ఆయన ఆల్రెడీ జనసేన వెళ్ళింది, కలుస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో లేఖ కూడా రాశారని చెప్పారు అంటా ఉన్నారు. కిరణ్ రాయల్ గారు సార్, నమస్కారం సార్, మీకు టీవీకి పెండల పెద్దలందరికి. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎక్సైజ్ జగన్మోహన్ రెడ్డి బాగా తమాషగా చేశారు సార్. ఎలా ఉందంటే పనితీరు లేకపోతే ఉద్యోగస్తులను ఎలా మారుస్తారో, ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి, అలా మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలు మార్చిన చరిత్ర ఈ ముఖ్యమంత్రి చూసాం సార్. మా జిల్లాలో చూసాం 3 జాబితాలు వచ్చాయి. 3 జాబితాలో నిన్న 20 MPని సత్యవేడికి పంపించారు, 37 MLAని ఎంపీగా పంపించారు. అంటే ఎవరికి ప్రమోషన్, ఎవరు డిమోషన్ అర్థం కావట్లా, అంత కన్ఫ్యూజన్లో ఉంది. అంటే ఆదిమూలం సత్యవేడి ఎమ్మెల్యేగా ఫెయిల్ అయ్యాడు, ఆయన ఎంపీగా పంపించి ఏం చేస్తారు సార్? ఒక కాన్స్టిట్యున్సీ సరిగా చేయనాడు, ఒక నియోజకవర్గంలో అట్ర ఫ్లాప్ అన్నాడు, 7 నియోజకవర్గం పంపించారు. ఇప్పుడు ఈయన ఎంపీ గురుమూర్తి తిరుపతి ఎంపీగా ఉండి అతను సత్యవేడి పంపించాడు. అతను పుట్టింది పెరిగింది తిరుపతిలో. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడంటే ఎలాగైనా సరే మనం పంపిస్తే ఆ బ్రాండ్తో గెలిచిపోతాం అనుకుంటారో, లేకపోతే ప్రజల పిచ్చోలు ఎవరు చూపిస్తే వాడు ఓటేస్తారనుకుంటారో అర్థం కాని పరిస్థితులు రాదు. ఈరోజు చూస్తాం చిత్తూరులో విజయానంద రెడ్డి సీట్ ఇచ్చారు, అతని మీద అనేక ఆరోపణలు, ఎర్రచందనం కేసులు అతని మీద. ఏంది ఆర్టీసీ బస్ వైస్ చైర్మన్, అతను ఆర్టీసీ వైస్ చైర్మన్, ఆర్టీసీ బస్సుని, ఆ ఎర్ర బస్సుని తను వాడుకున్నట్టు ఎవరు వాడుకోలేదు. ఎర్ర బస్సులో ఎర్రచందనం అని చెప్పి గతంలో మేము చాలా ఇష్యూలు చేసాం జనసేన తరఫున. అతను మొత్తం చుట్టుపక్కల, తిరుపతి చుట్టుపక్కల కానీ, చిత్తూరు చుట్టుపక్కల కానీ, తిరుమల చుట్టుపక్కల కానీ అధికార పార్టీతో పెద్దిరెడ్డి గారితో ములాఖాత్ అయ్యి దాదాపు చుట్టుపక్కల ఎర్రచందనం తోలేసి ఈరోజు అతను 200 కోట్లు పెట్టి ఎన్నికలకు పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే అక్కడ పరిస్థితి ఏమంటే అక్కడ ఆల్రెడీ స్థానికంగా ఉన్న ఒక బలిజాగ్మంది ఒకే ఒక ఎమ్మెల్యే మొత్తం 52 నియోజకవర్గాలకి రాయలసీమలో జంగాలపల్లి శ్రీనివాసులు ఆయనకి ఈసారి హ్యాండ్ ఇచ్చారు. ఆయనకి ఏముంటారంటే రాజ్యసభ ఇస్తామన్నారు, రాజ్యసభ కథ పక్కన పెట్టారు సార్. ముందుగానే కాపులు, కమ్మలు, బీసీలు అంటే ఈసారి జగన్కి నమ్మకం లేదు,
కాపులు ఒక్క ఓటు మనకు వెయ్యరు, ఎందుకు ఇవ్వడం అనే ఆలోచన ఉన్నారు. ఈరోజు చూడండి, మంత్రి అందరికీ అమ్మడికి కన్ఫామ్ చేయాలి సీటు, అతను గుడివాడ అమ్మ దగ్గర కన్ఫామ్ చేయాలి సీటు, ఇక్కడ ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే కూడా పక్కకు పెట్టేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపులు ఎవరైతే ఉన్నారో వైసీపీ పార్టీలో వాళ్ళకి సీట్లు ఈసారి డౌట్, ఎందుకంటే ఎవరికి ఇవ్వడు. కాపులు కానీ కమ్మలు కానీ ఇంకో నియోజక బీసీలు కానీ ఎవరు కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లేరు, మాకు ఓట్లు లేరని చెప్పి క్లారిటీ ఉంది. ఎందుకు సీట్లు ఇవ్వడం అనవసరంగా చెప్పి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు సీట్లు ఇవ్వలేదు. ముద్రగడ్డతో అనేక ఉద్యమాలు చేయించాడు, అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో రైలు దగ్గర పెట్టించాడు, అనేక మంది జైలుకి పంపించాడు. మొన్నటి మొన్న ముద్రగడ్డతో పిలిపించి ఆయన కావాల్సిన లేఖలు రాయించుకున్నాడు, పవన్ కళ్యాణ్ తిట్టించినాడు, చంద్రబాబు తిట్టించినాడు, పవన్ కళ్యాణ్ రాజకీయాలకి అనేక కామెంట్లు చేసిన ముద్రగడ్డ ఈరోజు ఎందుకు సీట్ ఇవ్వలేదు ఆయనకి, ఎందుకు ఒక సీట్ అడిగారు తన కొడుకు ఎందుకు ఇవ్వలేదు. కాపుల్ని మనం అవసరం లేదు, కాపులు మనకి ఇంకా ఓటు వేయరు, ఈ రాష్ట్రంలో 26% మంది కాపుల్లో ఒక్క ఓటు కూడా మనకి పడదు అని క్లియర్గా తెలిసిపోయింది. కాబట్టి ఆయన ఈరోజు మొత్తం కాపుల్ని పూర్తిగా పక్కకు పెట్టేసి కాపులపై చిన్న చూపు కాదు, కాపుల్ని వ్యతిరేకవాదిగా చూస్తున్నాడు, ఉగ్రవాదిగా చూస్తున్నాడు. కాబట్టి ముద్రగడ్డ గారు జనసేనలోకి వస్తారో టీడీపీలోకి వస్తారో ఆయన నిర్ణయం అది. మేమైతే ఆహ్వానం ఇచ్చాం, ఆయన ఇష్టం, ఆయన వస్తే ఆహ్వానం పలుకుతామని చెప్పుకుని పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయంగా ఆయన ఎన్నో విమర్శలు చేసినా సరే ముద్రగడ్డ గారిని ఆయన ఆహ్వానించాడు. పెద్ద మనిషిలాగా ఆయన పెద్ద అయినా తెలుసో తెలియకుండా రాజకీయాలు జరుగుతుంటాయి, ఆయన రమ్మని చెప్పండి, ఆయన అవసరం చాలా ఉందని చెప్పి చెప్పాడు. కాబట్టి ముద్రగడ్డ గారు కూడా జనసేనలోకి వస్తారేమో ఆశిస్తున్నాం సార్. ఓకే, రాయల్ గారు ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతాను మీతోటి. జయరెడ్డి గారు, ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ ట్రాన్స్ఫర్లు లేదంటే ఈ బదిలీలు నిర్బంధ పదవీ విరమణలు ఈ పదాలు వాడుతూ ఉన్నాం కదా, నిందా ప్రచండ శ్రీనివాస్ గారు అంటాడులో మేము ఎవరొకళ్ళం ఒక బుక్ కూడా రాయొచ్చు, ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితి బహుశా ఇంతవరకు ఎప్పుడు రాలేదు, తర్వాత వస్తూ రాలేదు. బట్ ఎటువంటి పరిస్థితి ఒక మంత్రిని ఇట్లా అటు ఇటు షిఫ్ట్ చేయటం, పైగా పక్క పక్కనే షిఫ్ట్ చేయటము, ఈ కాన్సెప్ట్ ఏమనుకుంటా ఉన్నారు దీన్ని? మార్నింగ్ విజయ్ గారు, జనరల్గా ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని పార్టీలు కొంతమంది సిట్టింగ్లు సీట్లు ఇవ్వపోవటము, కొన్ని స్థానాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. అంటే ఇదేం అయితే ఇక్కడ మనకి చర్చ ఎందుకు వస్తుందంటే ఇక్కడ భారీ స్థాయిలో నడుస్తుంది కాబట్టి చర్చ వస్తుంది. జనరల్గా ఇప్పుడు టీడీపీ లాస్ట్ టైం కూడా మేము కొంతమంది సిట్టింగ్లకి ఇప్పటికి దాదాపు 50 అయినట్టు ఉంది, కొంతమందికి మేము ఇవ్వలేదు, కొన్ని మార్చాము. బట్ అక్కడ ఏంటంటే ఇక్కడ ఏదో ఓడిపోతాడనో లేకపోతే ఇంకోటి కాదు, కొన్ని వేరు కారణాలతో ఉంటే ఒకటి రెండు ఉండొచ్చు, ఏది వ్యతిరేకత వచ్చిందని మార్చడమో లేదా టికెట్ ఇవ్వడము. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే భారీగా జరుగుతుంది. ఏది జనరల్గా వచ్చేసరికి భారీగా జరగడంలో కూడా జనరల్గా ఏంటంటే కొన్ని సిట్టింగ్లకు ఇవ్వకపోతే కొత్త వాళ్ళని తీసుకొస్తాడు. ఇతను ఏం చేస్తుండు, తీసపోయి ఇక్కడ కృష్ణా జిల్లాలోని గుంటూరు జిల్లాలోని కృష్ణా జిల్లాలో లేకపోతే ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిగా గందరగోళం చేస్తుండ్రు. సో అసలు నేను మొదటి నుంచి కూడా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అతనికి వ్యాపారం కానీ రాజకీయం కానీ లేకపోతే ప్రభుత్వం నడపడం కానీ చేత కాదనేది నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను. కాకపోతే ఒక కలరింగ్ ఇస్తూ అతను మంచి వ్యాపారస్తుడని, ధైర్యవంతుడని, రాజకీయాలు బాగా చేస్తాడని, అధికార దాన్ని ఏమంటారు పరిపాలన బాగా చేస్తాడని చెప్పి సో కలరింగ్ ఇస్తూ వచ్చాడు. సో అవన్నీ కూడా ఏంటంటే కొన్ని ఎలా అయినాయంటే ఫ్లూక్లో జరిగినాయి. వారి తండ్రి గారు చనిపోవటము, ఆ సింపతి రావటం 14, తర్వాత 19 వివేకానంద రెడ్డి గారి హత్య కావచ్చు, వారి మీద వారు చేసుకున్న కోడికతి దాడి కావచ్చు, ఇవన్నీ జరిగి ఒక సింపతి వచ్చి ఒకసారి అవకాశం అని బతిని నడితే జనాలు ఇస్తే అది రాజకీయం అనుకున్నారు. ఆ రోజు ప్రశాంత్ కిషోర్ గారు వాళ్ళందరూ ఉండి ఎనకుండి నెట్టి చేస్తే గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ అభిమానులు ఇదే రాజకీయము, పెద్ద రాజకీయం తెలిసిన వ్యక్తి అనుకున్నారు. ఆ తర్వాత వచ్చేసరికి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన చూస్తున్నాం ఎంత ఏ స్థాయిలో చేస్తున్నాడు. తర్వాత వ్యాపారం కూడా అంతే, ఫ్రీగా వచ్చిన మనీ, బ్లాక్ మనీ ఫ్రీగా సంపాదించిన మనీని చేసేప్పుడు పెట్టుబడి పెట్టి చేసి ఏదో అట్లా కంపెనీ నిలబెట్టి ప్రొఫెషనల్స్ని పెట్టి పెట్టంగా నిలబడ్డాయి, దాన్ని వ్యాపారస్తులు అనుకున్నాడు. ఈరోజు ఏమైందంటే తనతో ఎవరూ లేరు, చెల్లి దగ్గర నుంచి వారి తల్లి వారు కానీ లేకపోతే తనకు పనిచేసిన ప్రొఫెషనల్ కన్సల్టెంట్లు కావచ్చు లేకపోతే సలహాలు ఇచ్చే ఉమారెడ్డి వెంకటేశ్వర్ లాంటి సీనియర్స్ కావచ్చు, అందరూ వదిలేశారు ఇతనికి. ఇంక ఇతన్ని కంటిన్యూ చేస్తే అది రాష్ట్రానికే నష్టము, మనకు నష్టం. ఇతనికి మనం ఎంత జాకీలేసి లేపినా ఇతని ఎంత చేసినా కూడా ఇంక ఇతని వల్ల కాదు, ఇంకా వేస్ట్ అనుకుని తప్పుకున్న నేపథ్యంలో అతను ఎంటర్ అయ్యాడు. అతను ఎంటర్ అయితేనే ఇదిగో ఈ ఫలితాలు, తన సొంత బుర్ర పెడితే ఏది ఇసిరేసినట్టుగా అక్కడి నుంచి ఇక్కడికి ఇసిరేసినట్టుగా ఏ నిర్ణయాలు ఏం చేస్తారో డిసెంబర్లోనే మొదలు పెట్టడం, ఇవన్నీ కూడా ఏది సీట్లు ఇవన్నీ కూడా ఎవరైనా జనరల్గా రాజకీయాల మినిమం అవగాహన ఉన్న వాళ్ళు 2 నెలలు ముందు పెట్టుకుంటారు.
లేదా కామ్గా ఇంటర్నల్గా వర్కౌట్ చేసుకొని సీట్లు అనౌన్స్ చేసుకుంటారు. డిసెంబర్లోనే మొదలు పెట్టుకుంటే మొత్తాన్ని గాడికి వదిలేసి పరిపాలన ఒక 60-70 నియోజకవర్గాలు ఎట్టి పరిస్థితుల్లో గెలవలేని సీట్లు ఉన్నాయి, ఆ సీట్లలో ప్రయోగాలు చేద్దామని అనుకున్నారని ఒక టాక్. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గెలవం అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్ కాకపోతే వైన్ పెడదాం, ఇక ఫ్లుక్గా ఎక్స్ మీద ఉన్న కోపంతో ఓటేయలేదు అనుకుంటే వై వస్తే ఎక్కడన్నా ఈ 60-70 ఎక్కడన్నా ఒక 5-6 తగులుతాయేమోనని ఒక విజయ్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు కాదు గెలవపోయేది, అసలు వైఎస్ఆర్సీ పార్టీనే గెలవదు. దానికి కారణం ఎట్టి పరిస్థితుల్లో గెలవపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత, వారి చేతగాంతనం, వారి అసమర్థత. నేను చెప్తున్నాను ఎమ్మెల్యేల మీద 25% ఉంది, 75% ముఖ్యమంత్రి గారి మీద ఉంది వ్యతిరేకత. సో దానికి ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి ఏదేదో గందరగోళం చేస్తుండు. ఈరోజు 75% ఆయన మీద వ్యతిరేకత మీద పెట్టుకుంటే ఏ నియోజకవర్గం నుంచి ఏ నియోజకవర్గం అభ్యర్థులను మార్చినా కూడా జనాలను అయితే మార్చట్లేదు కదా. ఇంకేమైనా సజ్జల గారు చెప్పినట్టు వీళ్ళు కాదు మా ఓటర్స్ అని చెప్పేసి వేరే రాష్ట్రాల నుంచి తీసుకొస్తే వారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవగాహన లేకపోతే వారు చెప్పే మాటలు నమ్మి వారు అమాయకపు చూపులు నమ్మితే ఏమైనా ఓట్లు వేస్తారు, తప్పితే అదర్వైజ్ అయితే ఈ రాష్ట్ర ప్రజలైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే వారికి ఓటేసే పరిస్థితి లేదు. సో ఇప్పటికిప్పటికి వాళ్ళ అభ్యర్థులు మార్చినంత ఈజీగా ఓటర్స్ని అయితే మార్చలేడు కదా, కర్ణాటక నుంచో తమిళనాడు నుంచో తెలంగాణ నుంచో తీసుకురాలేడు కదా. ట్రై చేశారు తిరుపతి ఉప ఎన్నికల్లో కొన్ని తీసుకొచ్చారు, బట్ రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాల్లో 4 కోట్ల ఓటర్లు తీసుకురాలేరు కదా. అదే టైంకి పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతుంది. సో అందుకని చెప్పేసి నీ మీద వ్యతిరేకత పెట్టుకొని ఎన్ని కథలు దేనికి, ఎక్స్ నువ్వు ఇతన్ని ఆ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గానికి మార్చడము. సో ఇవన్నీ కాదు విజయ్ గారు, ఇది ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కాడి వదిలేశారు. ఇదంతా వరకు జనాల కోసం కలరింగు, ఇదేదో పెద్దగా వాళ్ళ మీద వ్యతిరేకత ఉందని చెప్పేసి ఇక్కడికి మార్చడం ఇక్కడి నుంచి అక్కడికి మార్చడం ఇవంతా కూడా పెద్ద కలరింగు. ఇక్కడ జల్లని కాసు అక్కడ జల్లుతుందా అంటారు. ఇప్పుడు మెరుగు నాగార్జున గారు ఉన్నారు, అక్కడి నుంచి వేమూరిని తీసుకొచ్చి గుంటూరు జిల్లా నుంచి తీసుకొచ్చి మా జిల్లాలో ప్రకాశం జిల్లాలో సంతనోతలపాటు కాన్ఫరెన్స్లు వేయించాడు. మెరుగు నాగార్జున గారి గురించి రాష్ట్రం మొత్తం తెలుసు, మంత్రిగా తను వచ్చిన తర్వాత దళితులకు ఏం చేశాడు, ఎస్సీ నిధులు మళ్ళీస్తే తను ఏం చేయలేకపోయాడు, అడగలేకపోయాడు, ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని కలిచాడు చెప్పానండి, ఎంతమందికి ఎస్సీలకు లోన్లు ఇప్పించాడు చెప్పానండి, చూద్దాము ఏం చేద్దామని వచ్చాడు సంతనోతల పాటికైనా. ఆదిమూలపు సురేష్ గారు విద్యాశాఖ మంత్రి కొన్న వ్యక్తి ఎర్రగొండపాల నుంచి తీసిపోయి కొండేపుకేశారు, మా జిల్లాలోనేది ఒకే జిల్లాలో ఈ జిల్లా ఈ నియోజకవర్గం నుంచి సంతనోతలపాటి నుంచి సంతనోతలపాటి నుంచి ఎర్రగొండపాలకు వచ్చాడు, ఎర్రగొండపాల నుంచి అక్కడికి వెళ్ళాడు. ఏం చేద్దామని ఆయన గురించి జిల్లాలో తెలియదు అందరికీ. అదేవిధంగా జోగి రమేష్ గారిని తీసుకొచ్చి పెడల నుంచి తీసుకొచ్చి ఇప్పుడు పెనమలూరికి వేస్తున్నారు, కృష్ణా జిల్లాలో తెలియదు ఆయన గురించి. ఆయన ఎంత అభివృద్ధి చేసింది ఆయన శాఖ కూడా నాకు గుర్తు రావట్లేదు చెప్పాలంటే. ఇప్పుడు అంటే మంత్రిగా చేస్తే రాష్ట్ర ప్రజలకి రోజు మేము నిత్యం రాజకీయాలు ఉండే వ్యక్తులకి మాకు టక్ అంటే రెడ్డి గారు మీరు యువకుడిగా రాజకీయాల్లోకి ఈ మధ్య ఒక 10 ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ నుంచి వచ్చారు. సుదీర్ఘకాలం చూస్తే ఒకే నియోజకవర్గం మీద కంటిన్యూగా చేస్తా ఓసారి గెలిచినా ఓడిపోయినా అట్లనే పట్టుకొని ఉన్న వాళ్ళు చాలా మంది కనపడతారు మనకి. ఏ రాజకీయ పార్టీ కూడా నాకు తెలిసినంతవరకు అట్లాంటి వాళ్ళని తీసేయటం లేదు. ఒకవేళ ఓడిపో ఇప్పుడు కేసీఆర్ గారిని చాలామంది మొత్తం మార్చుంటే గెలిచేవాళ్ళు అని అంటారు, కానీ మార్చుంటే అంటే ఇప్పుడు తన కోసం నమ్ముకున్న వాళ్ళు ఉంటారు చాలామంది, వాళ్ళందరినీ తీసేసి వెళ్ళిపోయాడు అనుకోండి రేపు పొద్దున ఏమవుతుందో తెలియదు. బట్ నీ కోసం ఒక 10 ఏళ్ళు నిలబడ్డటువంటి ఓ 2 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు చాలామంది, మరి ఆ 2 సార్లు వీళ్ళందరూ ఎందుకు గెలిచారు? బహుశా ఒక్క ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కాదు, మీరు అన్నట్టుగా కేసీఆర్ గారి ఓటమిలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత, ఓవరాల్ నిర్ణయాలు కానీ అధినాయకుడి మీద కానీ అన్నీ కూడా కలిసి ఉండొచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారు మార్చుంటే గెలుస్తారనేది అబద్ధం అండి. మనం మార్చకపోతే 25 సీట్లు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్పాడు, 25 సీట్లు దాటవు బీఆర్ఎస్కి అని చెప్పేసి, అది వాస్తవం ఏది మన తెలంగాణలో. అంతవరకు ఆయన సక్సెస్ అయ్యాడు ఎందుకంటే 2 టర్మ్లు గెలిచారు, ఆర్థికంగా వాళ్ళు ఉన్నారు, క్యాడర్ని అంత బలంగా పెట్టుకుని ఉండబట్టి అక్కడికైనా బయటపడిన వాళ్ళు. సో ఇక్కడ ఎన్నికల రిజల్ట్ ఇట్లా వచ్చేసరికి ఏదో చెప్తున్నారు, కానీ యాక్చువల్గా 25 సీట్లు దాటేది కాదు మన బీఆర్ఎస్కి. ఏది ఆయనకైనా ఇట్లా ఈ గందరగోళం చేసింటే, ఏది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా చేసింటే. సో ఎవరి ఫార్ములా వాళ్ళది ఏ స్టేట్కి ఆ స్టేట్ అప్లై అవుతుంది. ఇది వచ్చేసరికి ప్యూర్గా 100% అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతే ఈరోజు రాష్ట్రంలో ఉంది, తప్పితే అభ్యర్థుల మీద 25% 75% ఆయన మీద. ఈరోజు రాష్ట్రంలో మీరు ఎక్కడికి పోయినా కూడా అదే. మరి మార్చే వ్యక్తి అయితే నేను ఇంకోటి ఉంది ఇక్కడ, మళ్ళీ చిన్నవాడి మీదనైతే ఓ ఒంటికాల మీద వెళ్ళిపోతాడు, కొంచెం వాడు అవతలవాడు గట్టివాడు ఏంటో మాత్రం పిల్లలు కూర్చుంటాడు. ఈరోజు 2 కుటుంబాలు బొత్స గారు, 2 పెద్దిరెడ్డి గారు, వారి విషయంలో ఎందుకు నువ్వు ఏలు పెట్టలేకపోతున్నావు?
అక్కడేమో వాళ్ళు అడిగినన్ని సీట్లు అడిగినన్ని ప్లేసులు వాళ్ళకి ఇస్తారా, ఇక్కడేమో పెద్దిరెడ్డి గారికి అడిగినన్ని సీట్లు అడిగినన్ని ప్లేసులు ప్లస్ వాళ్ళు వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు మార్చేయమంటే మార్చేయాల్సిందే. అంటే ఇప్పుడు ఉదాహరణకి అర్ధబలం ఉంటే మాత్రం టచ్ చేసేది, సింగనమల ఎమ్మెల్యే ఉన్నారు, ఎవరు మార్పించారు? నీ సర్వేల ద్వారా మార్పించారా? పెద్దిరెడ్డి గారికి ఆమె పడదంట తీసేయని చెప్పాడు. నేను చెప్తుంది కాదు కదా, అమ్మ ఆ పాపే వచ్చి చెప్పింది కదా ఎమ్మెల్యే. పెద్దిరెడ్డి గారికి నచ్చపో తీసేసి, అంటే నీకు సర్వేల్లో వచ్చి బాగలేదను, లేకపోతే ఇక్కడ నుంచి మార్చి ఇంకో కాన్ఫిడెన్స్ ఇస్తే గెలుతుందని నువ్వు మార్చలేదు. పెద్దిరెడ్డి గారికి నచ్చలేదు, బొత్స గారికి నచ్చలేదు. కొంతమంది డిమాండ్ చేశారు ఈ టికెట్ రాని వాళ్ళు సర్వే వివరాలు అన్ని నిజంగా ఉంటే బయట పెట్టండి, అసలు ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది, మీడియా వ్యతిరేకత ఎంత ఉంది, ఇవన్నీ కూడా. ఓకే, మాట్లాడదాం మిగతా అంశాలు. శ్రీనివాస్ గారు, అర్సవాళ్ళు శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ అభ్యర్థుల మార్పు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఇప్పుడు రేపు వచ్చేటువంటి పోలింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో ఫోటోలు కూడా వస్తాయి, ఫోటో కూడా కనపడుతుంది, అభ్యర్థి యొక్క ఫోటో కూడా కనపడుతుంది. మొన్న తెలంగాణలో ఇక్కడ మేము అందరం ఓట్లు వేసాం కదా, ఎదురుగా ఫోటో కూడా చూసి అభ్యర్థి ఎవరో చూసి మనం ఓటేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ అభ్యర్థి ఒక 60-70 నియోజకవర్గాల్లో గతంలో వైసీపీ క్యాండిడేట్లుగా గెలిచిన వాళ్ళు ఈసారి అక్కడ అభ్యర్థులు ఉండరు, ఓటర్కు కొత్త అభ్యర్థి వచ్చాడని అనుకుంటారు. బట్ పక్కన గుర్తు మాత్రం అదే గుర్తు కదా, అంటే గుర్తుని ఏమార్చే పరిస్థితి ఏమైనా ఉంటుందా జనం? అంటే జనం మీరు ఇందాక అన్నారు కదా జనాన్ని తక్కువగా అంచనా వేయటం ఏదో అనుకోరా శ్రీనివాస్ గారు, మీట్లో ఉన్నారు మీరు. కొత్త సీసాలో పాత సారా పోసిన, పాత సీసాలో కొత్త సారా పోసిన, లేదా కొత్త సీసాలో కొత్త సారా పోసినా కానీ అది నకిలీ మద్యం అయినప్పుడు ఎవడో కూడా తను ముట్టుకోవడానికి ఇష్టపడ్డాను, ఎంత మద్యం ప్రియులైనా సరే. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మిస్టేక్ ఏంటంటే, ఆయన మన అందరికీ కనిపించేది ఏంటంటే వాళ్ళ నాయకులకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, వాళ్ళకి ఎవరికి కనిపించట్లేదు అనుకున్నాం, లడ్డెం వాళ్ళ వాళ్ళ నాయకులు వాళ్ళ ఇష్టం. కానీ ఆయన ప్రజలకు దూరం అయిపోయాడు. ప్రజలు ఎప్పుడైతే ఇక్కడ ఆయన ఇంకొక విషయాన్ని చాలా ప్రజల్లోకి టీడీపీ పార్టీ కంటే కూడా గట్టిగా ఓటు తీసుకెళ్ళాడు. ఈ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019 నుంచి ఇప్పటి వరకు కూడా పోల్చుకోవటం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రభుత్వం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ప్రతి అంశంలోనూ లా అండ్ ఆర్డర్, అలాగే సంక్షేమం కూడా ఆయన చాలా బాగా సంక్షేమం చేస్తున్నాడు, బటన్ నొక్కుతున్నాను డబ్బులు పడతాయని చెప్పుకుంటున్నాడు కదా. ప్రతి అంశంలోనూ ప్రతిరోజు కూడా ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఎవరైనా హఠాత్ మరణం పొందితే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రన్న బీమా కింద ఏ రకంగా వచ్చేది, ఎవరైనా సహజ మరణం పొందినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా వాళ్ళ ప్రభుత్వం నుంచి ఏ రకంగా వచ్చేది, అలాగే సంక్షేమం విషయంలో అన్నా క్యాంటీన్లు కానీ పండగ కానుకలు కానీ ఇలాంటి విషయాలు, ఉద్యోగస్తులైతే 1వ తారీఖు జీతాలు పడటం, ఏదన్నా పండగ సెలవులు వచ్చి 2-3 రోజులు వరుసగా సెలవులు వస్తే అంతకు ముందే 3-4 రోజులు ముందే జీతాలు పడిన సందర్భం ఉంది. ఇలాగా ప్రతి అంశంలో కూడా అభివృద్ధి విషయంలో కానీ, లాండ్ ఆర్డర్ విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, సంస్కారం విషయంలో కూడా డెఫినెట్గా ప్రతిదాన్ని పోల్చుకుంటాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ప్రభుత్వం ఉండగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఆయన్నే ఆయన కుటుంబ సభ్యుల్ని చాలా దారుణంగా దూషించారు, విపరీతంగా ట్రోల్ చేశారు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. అయినా సరే వాళ్ళు చాలా సహనం సంయమనం పాటించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ వాళ్ళ పార్టీ టికెట్ నిరాకరించినప్పుడు వాళ్ళ పార్టీ మారితే కూడా విడిచిపెట్టట్లేదు వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా. ఇదంతా కూడా జనం ప్రతీది కూడా ప్రత్యేకించి పోల్చుకోవడం మొదలుపెట్టారు. అలాగే దానికి పరాకాష్ఠ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ తర్వాత కొంతమందికి ఇవాళ తరానికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఏటో తెలియని విషయాన్ని ఇప్పటి తరం కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏటో తెలుసుకున్నారు. ఆయన మీద ఇప్పటి వరకు ఎవరికి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అంత అభిమానం కానీ ఆయన పట్ల అంత కాన్సన్ట్రేషన్ కానీ లేని వాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే తెలిసింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద చాలా ప్రేమ పెరిగిందని అనిపిస్తూ ఉంది నాకు అందరికీ. ఇక్కడ ప్రజల్లో కూడా ఇటువంటి వ్యక్తిని మనం వదులుకొని తప్పు చేసాం, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అరాచకవాదిని మనం తెచ్చుకున్నాం, ఏంటి ఇలా జరుగుతుంది రాష్ట్రం, మన భవిష్యత్తు ఏంటి, మన భవిష్యత్తు అంధకారంగా మారిపోయింది, అప్పులు ఊపులో కూర్చోసేడైనా అని భవిష్యత్తు మీద పెంగ వచ్చిందన్నారు. కొత్తగా ఈయన తీసుకొచ్చిన కొన్ని జీవోలు కానీ, కొన్ని నిర్ణయాలు కానీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ వాళ్ళ ఉనికికే ప్రశ్నార్థకంగా మారిగా, అంటే వాళ్ళ భూములు కానీ, వాళ్ళ ఇళ్ళు కానీ, వాళ్ళు బతికే భయం కింద మారిపోయారు. ఇదంతా చూసిన తర్వాత ఓవరాల్గా ఆయన వల్ల సంక్షేమం వల్ల లబ్ధి పొందుతున్న వాళ్ళలో కూడా చాలా మార్పు కనిపిస్తుంది. వాళ్ళు కూడా లెక్కలేసుకుంటూ మొదలుపెట్టారు, మనకు రూపాయి ఇస్తున్నాడు 10 రూపాయలు లాగేస్తున్నాడు అనేటువంటి భావన వాళ్ళలో కూడా. ఇది నేనేమనుకుంటున్నానంటే తెలుగుదేశం పార్టీ కానీ, రాష్ట్రంలో ఉన్న మిగతా పక్షాలు కానీ
దాన్ని దాదాపు 3.5-4 ఏళ్ల పాటు ఎప్పుడు కూడా విజయవంతంగా ప్రజల్లో తీసుకెళ్లలేదు. తెలుగుదేశం పార్టీ పోరాటం చేయలేదని చెప్పను నేను, డెఫినెట్ గా పోరాటం చేస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎవరి స్థాయిలో వాళ్ళు పోరాటం చేస్తున్నారు, కానీ వాళ్ళు ఉక్కుపాతం మోపి వాళ్ళ స్వర వాళ్ళ గొంతులు నొక్కడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళని నిర్బంధం కంటే కొనసాగించారు కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. కానీ ప్రజలు తెలుసుకోకుండా ఎందుకుంటారు, వాళ్ళు స్వయంగా అనుభవిస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కార్యక్రమాలు అన్నట్లో ఆయన ప్రజలు మెల్లమెల్లగా దూరం అయిపోయి ఆఖరికి ఎంతవరకు వచ్చిందంటే ఆయన రాజకీయ పార్టీ ఏదైనా ఒక మీటింగ్ పెట్టిందంటే కొంతమంది ఉత్సాహంగా ఆసక్తిగా వెళ్తారు, కొంతమంది డబ్బులు తీసుకుని వెళ్తారు, కొంతమంది బలవంతంగా తీసుకుని వెళ్తారు. కానీ ఇక్కడ ఈయన సభలకు వచ్చిన వాళ్ళు ఏ రకంగా తీసుకొచ్చినా కానీ అర్ధగంట కూడా ఉండకుండా పారిపోతుంది. ఎందుకంటే ఆయన సమక్షాన్ని కానీ ఆయన ఉనికిని కానీ సహించలేని పరిస్థితిలో ప్రజలు వచ్చేసారు. ఇది ఇందాక మన జీవిరెడ్డి గారు చెప్పినట్టుగా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకుల మీద డెఫినెట్ గా చాలా తక్కువ శాతం అండి వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నది. మొత్తం వ్యతిరేకత అంతా సెంట్రిక్ గా అందులోనే ప్రాంతీయ పార్టీలో వాళ్ళ నాయకుడే మెయిన్. ఆ ప్రాంతీయ పార్టీకి అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన్ని చూసే ఓటేస్తారు మాక్సిమం 70-80% వాళ్ళని చూసే ఓటేస్తారు. మిగతా అంతా కూడా స్థానికంగా ఉన్న సమస్యలు నాయకులను బట్టి ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రకంగా ప్రజలు దూరం అయిన తర్వాత ఆయన్ని వాళ్ళనుకుంటున్నట్టుగా ఏ యంత్రాంగం కానీ ఏ రకమైన మ్యానిపులేషన్ కానీ ఏ రకమైన ట్యాంపరింగ్ కానీ ఖచ్చితంగా ఆయన కాపాడలేదు. ఎందుకంటే ఇలాంటి ప్రజల్లో ఇలాంటి కోపం కసి పగ ఆగ్రహం ఉన్నప్పుడు 100% ఓటింగ్ అయ్యేలా చూసుకుంటే చాలు ప్రతిపక్షాలు. శ్రీనివాస్ గారు, ఇందా మీరు ఎన్నికల డ్యూటీ గురించి ప్రస్తావించారు, జగన్ ప్రభుత్వానికి సిఈసీ కళ్ళెం అనే వార్త కూడా ప్రముఖంగా ఉంది, టీచర్ల వివరాలన్నీ పంపమన్నారనే మాట. ఇప్పుడు ఉపాధ్యాయ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొదటి తప్పు ఏంటంటే ఆయన కోసం పనిచేసి సహజంగానే తెలుగుదేశం పార్టీ కొంచెం వ్యతిరేకంగా ఉంటాయి ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు అటువంటిది. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి పూర్తి స్థాయిలో సహకరించిన ఆయా వర్గాలని ఆయన దూరం చేసుకుంటాం అనేటువంటి ఆయన చేసిన బ్లండర్ మిస్టేక్ అండి. ఇవాళ ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువ కోపంగా ఉన్నారు వాళ్ళు. 1,400,000 మంది ఉన్నారండి ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్లో, వీళ్ళని ఈయన వేధించినంతగా ఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిందంటే ఎవరు వేధించలేదు. వాళ్ళు మాత్రం వాళ్ళ ప్రతీకారాన్ని దాదాపు 90% మంది అంటే 1,400,090% మంది డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఓటేయడం కాదండి, వ్యతిరేకంగా పనిచేయదలుచుకున్నారు వాళ్ళంతా, ఇది స్పష్టంగా తెలుస్తుంది. అలాగే మనం ఇప్పుడు అంగన్వాడీలు ఆశా వర్కర్లు మున్సిపల్ వర్కర్లు ఇవన్నీ చూస్తున్నాం అంటే ఎన్నికల దగ్గర ఈ కొద్ది కూడా ఒక్కొక్క వర్గం దూరం అవుతా వస్తుంది. రేపు ఎన్నికల నాటికి ఆయనకి చాలా గడ్డ పరిస్థితి ఎదుర్కొంటారు. మీకు చాలా చోట్ల వాళ్ళు ధరావత్తులు కోల్పోతే కూడా మనం ఆశ్చర్యపోకలేదు. అంటే రాజకీయాలు ఎప్పుడు కూడా మనం ఊహించిన దానికంటే దారుణంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఏదో అనుకుంటున్నారు, ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు రాజనారాయణ గారి ఓడిపోయారు. శ్రీనివాస్ గారు, ఈ మధ్య కాలంలో చూస్తున్నాము తెలంగాణ ఎన్నికల్లో కూడా జనం ఒకవైపు మళ్ళారు అంటే మామూలుగా మళ్ళటం లేదు. అసలు ఆ మెజార్టీలు చూస్తే ఎవరికి కూడా మతిపోయే మెజార్టీలే. తెలంగాణలో చూసాం కదా 50,000, 60,000, 70,000, 80,000 మెజార్టీలు. అదే సమయంలో మళ్ళీ ఇక్కడ అర్బన్లోనేమో కొంచెం డిఫరెంట్గా మళ్ళీ అదే స్థాయిలో మెజార్టీలు. ప్రజల యొక్క భావజాలం అట్లానే ఉంటుంది ఈ మధ్యకాలంలో. కాదండి, ఇప్పుడు తెలంగాణలో మిశ్రమం, ఇటు ప్రజల ఆగ్రహం కానీ వాళ్ళ భావజాలం కానీ వాళ్ళ అభిమానాలు కానీ మిశ్రమంగా ఉంది. ఇక్కడ కేసీఆర్ గారిని ఎట్టి పరిస్థితుల్లో వాడగొట్టాలన్నంత కసి లేదు తెలంగాణలో, కాబట్టి అటువంటి ఫలితాలు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎట్టి ఈ పీడ వదలాలి మనకు అనుకుంటున్నారు అందరూ. ఇది ఇప్పుడు మన మాట్లాడే మాటలు ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగా ఉండొచ్చు, కానీ వాస్తవ పరిస్థితులు అవి. ఎందుకంటే ఈ పీడ మనకి ఎప్పుడు వెళ్తుంది, దీన్ని ఎలా వదిలించుకోవాలి తర్వాత సంగతి తర్వాత చూసుకుందండి. ఇక్కడ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ ఏది పరిగణనలో తీసుకుంటలేదండి. ఎవరు ఎక్కడికి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది వాళ్ళు అందులోంచి వచ్చిన వాళ్ళని తీసుకోకూడదు, లేకపోతే పల్లె వాళ్ళు మన పార్టీలోకి ఆహ్వానించకూడదు, ఇలాంటి మాటలు కొంత వినపడుతున్నాయి. అసలు అది ప్రజలైతే దీన్ని దేన్ని కూడా పరిగణనలో తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఈ కూటమి అంటే వాళ్ళ ఆలోచనలో ఉంది. అర్జెంట్ గా తను పంపించాలి ఇంటికి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు అంతా. ల్యాండ్ స్లైడ్ విక్టరీ వస్తుందండి. డెఫినెట్ గా శ్రీనివాస్ గారు, ప్రతి ఎన్నిక సందర్భంలో కూడా అంతే ఉంటుంది. ఈ ప్రభుత్వం ఉండాలా పోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలా లేదంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలా, ఈ ప్రాతిపదికనే ఎన్నిక జరుగుతుంది. డెఫినెట్ గా ఓటింగ్ ప్యాటర్న్ కూడా అట్లనే కనపడుతుంది మనకి. గతంలో జరిగింది అదే, రేపు జరగబోయేది కూడా అదే. కిరణ్ రాయల్ గారు, చిన్న బ్రేక్ తర్వాత మీతో మాట్లాడతాను నేను. మిషన్లో బొమ్మ మారితే ఎట్లా ఉంటుంది అనేది, అభ్యర్థి బొమ్మ మారుతుంది. నేను ఇందాక ప్రస్తావించినట్టుగా
గుర్తైతే మారదు అదే గుర్తుంటుంది, మాయ చేద్దామనే ఒక ప్రయత్నమా వైసీపీది? సార్, వైసీపీ ప్రయత్నాలు ఎన్నైనా చేయొచ్చు. ఎందుకంటే ఈసారి ఓటమి భయం కనిపిస్తుంది కాబట్టి అభ్యర్థులు మార్చడమే కాదు, వీళ్ళకి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు వాడుకోవాలని చూస్తారు. మనం చూసటం నిన్నటి నిన్న మొన్న టీచర్లు ఎలక్షన్ రాకూడదు, టీచర్లు ఎన్నికలు చేయకూడదు, వాలంటీర్లు ఎన్నికలు జరిపిద్దామని చెప్పి ఒక ఎత్తుకడేశాడు. ఈరోజు హైకోర్టు ముటకేయడంతో అది ఆగిపోయింది. ఇంకా ఉన్నాయి ఇంకా ఈ నెల రోజుల్లో ప్రయత్నాలు ఎలక్టర్ కానీ అవసరమైతే రోబో మనుషులు చేసుకొని కూడా ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేయగలుగుతాడు. అంత డబ్బులు అతని దగ్గర ఉన్నాయి కాబట్టి మేము చెప్పేది ఒకటే సార్, ఈరోజు 175 పోటీ చేస్తా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నేచర్ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి పోయిందని చెప్పినప్పుడు ఈరోజు ఎందుకు భయపడుతున్నావు? 60 ఎమ్మెల్యేలు మార్చాల్సిన అవసరం ఏముంది? అసలు అవసరం లేదన్నావు, ఎందుకు మారుస్తున్నావు? ఈరోజు నీకు నిజంగా నీ మీద నమ్మకం ఉంటే, నీ ఎమ్మెల్యే మీద నమ్మకం ఉంటే 175 సదే అభ్యర్థులు పోటీ చేయొచ్చు కదా, ఎందుకు మారుస్తున్నావు? కేవలం అసలు మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డి పులివెందులు మార్చాల్సింది సార్. ఎందుకంటే అతను కూడా ఓటు సర్వే వచ్చింది కానీ అతను ఎందుకు ఇస్తావారు అక్కడ అర్థం కావట్లేదు, మార్చేయచ్చు కదా. ఏమంటే అతనికి సర్వేలు అనేది ఒక పెద్ద ఫేక్ సార్. జగన్మోహన్ రెడ్డి చేసుకున్న సర్వేలు మొత్తం ఫేక్. ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది, ఈ సర్వేలని పేరు చెప్పి ఎమ్మెల్యేని మారుస్తున్నాడు. అవన్నీ కాదు, ఒకటే ఓటమి భయం. ఇప్పటికీ 60 మార్చాడు. చూస్తూనండి, సంక్రాంతి పోతేనే దాదాపు 30 ఎమ్మెల్యేలు అవుట్, ఉన్న ఎమ్మెల్యేలు అవుట్, మళ్ళీ మారుస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 2 నెలల్లో ఇంకా మార్పులు చేర్పులు చేస్తూనే ఎలక్షన్ దగ్గర దగ్గర వస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల్లో ఓటమి ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు కానివ్వండి, డిఎస్సి స్టూడెంట్స్ కానివ్వండి, మున్సిపల్ కార్మికులు కానివ్వండి, అంగన్వాడీ విద్య కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకంగా ఓట్లాడి సిద్ధంగా ఉన్నారు. కాబట్టే ఇందాక మీరు చెప్పినట్టు ఓట్లో బొమ్మ మార్చడానికి ప్రయత్నిస్తున్నారు, ఓటు మిషన్ ఖచ్చితంగా ప్రయత్నాలు చేయొచ్చు కానీ అంత ఈజీ అది జరగదు. ఎందుకంటే ఈసారి జనసేన తెలుగుదేశం కూటమి అలాగే రేపు బీజేపీ కూడా కలుస్తుంది ఏమో ఒక ఆశాభావం ఉంది. ఒకవేళ కేంద్రం బలం మాకు ఉంటుంది, కేంద్ర బలం కూడా మాకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బీజేపీ శ్రేణులు కూడా మాకు సపోర్ట్ చేస్తే కొన్ని చోట్ల ఉంటుంది కాబట్టి ఎన్నికలు అంత ఈజీ అయితే కాదు. జగన్మోహన్ రెడ్డి అనుకున్నంత ఈజీ ఎలక్షన్ అయితే ఈసారి జరగదు సార్. చాలా మేమైతే పకడ్బందీగా ఉన్నాం. ఎందుకంటే జనసేన పార్టీలో ఈరోజు మీరు చూసుంటారు, మేము కూడా ఇప్పటికీ అలయన్స్లో అనేక సీట్లు ఇప్పటికీ అనౌన్స్ చేసుకొని రెడీ చేసాము. మరి కొద్ది రోజుల్లో అన్ని కూడా అనౌన్స్ చేయబోతున్నాము. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత కాదు, ముందుకు చెప్పాల్సింది ఒక విషయం సార్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఎలా ఉందంటే కేవలం 3, ఆ 3 మొత్తం పార్టీని నడిపారు, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి, వై సుబ్బారెడ్డి. ఈ 3 అను సంబంధంగా ఉన్న వాళ్ళు మాత్రమే సీట్లు ఇప్పించుకున్నారు. ఊరికే వాలిసి అక్కడ సర్వే బాలే ఇక్కడ సర్వే బాలేది కాదు. వాస్తవం చెప్పాలంటే ఎక్కడ ఒక 10 ఎమ్మెల్యేలో 15 ఎమ్మెల్యేలు ఎవరైతే మంచిగా ఉన్నారో వైసీపీలో వాళ్ళెవరు కూడా సీట్లు లేవు. ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళు దోచిపెట్టిందంట, జగన్కి వాటా ఇవ్వలేదంట కాబట్టి వాళ్ళు మార్చేసినాడు. ఆయన దోచిన దాంట్లో వాళ్ళకి వాటా ఇస్తేనే ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినటువంటి ప్రచారం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పతనం మీరు క్యాప్షన్ పెట్టారు, ఆట అయిపోయినట్లనేసి 100% ఆట అయిపోయింది. ఖచ్చితంగా క్లియర్ కట్గా చెప్తున్నాం, రేపు రాబోయేది జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం సార్. ఓకే కెండారెడ్డి గారు, జీవిరెడ్డి గారు, ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, కాపు రామచంద్రారెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళే క్రమంలో ఆయన సరే గుడ్ బై సెల్యూట్ కొట్టాడు, ఈయనేమో ఆవేదన తీశాడు, ఇవన్నీ చూస్తే సొంత కుటుంబ సభ్యులుగా భావించుకున్న వాళ్ళు కూడా మనం కూడా అసలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంటే అసలు వాళ్ళ మనిషి అన్నట్టు. కాపు రామచంద్రారెడ్డి గారి గురించి చెప్పే పని లేదు, 2009 నుంచి ఏ స్థాయిలో ఉన్నాము. ముందుగడ పద్మనాభం గారి దగ్గరికి వచ్చేసరికి ఇంకో డిఫరెంట్ సిచ్యువేషన్ ఇది. ఆయన సరే కొంచెం పెక్యులర్గా ఉంటారు, ఆయన రాజకీయ శైలి డిఫరెంట్ ముందుగడ పద్మనాభం గారిది. ఏ రాజకీయ పార్టీతో కూడా ఉన్నట్టుగా కనిపించరు, అందరి మీద విమర్శలు చేస్తుంటారు రకరకాల. బట్ లాస్ట్ 3-4 ఇయర్స్లో కొంచెం వైసీపీ అనుకూల విధానాలు అనేటువంటి ఒక చర్చ జరిగిన నేపథ్యం ఉంది, ఆయన వాడుకుందామనే ప్రయత్నం చేశారని లాస్ట్ మినిట్లో ఆయన్ని కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి. అంటే ఎవరు కూడా నా వాళ్ళు అని అనుకోవడానికి ఎవరు ఉండరా ఇక్కడ? ముద్రగడ గారి విషయంలో వాడుకుందామనేది కంప్లీట్గా వాడుకున్నారు. ఇది 2019-24 మధ్యలో వాడుకున్నారు, 2014-15 కూడా వాడుకున్నారు, క్లియర్గా వాడుకున్నారు. ఆయన చేసిన ఉద్యమాలు కావాలి లేకపోతే మాట్లాడిన మాటలు కానీ అన్నీ వైసీపీ నుంచి పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్టే. సరే, నేనేమంటే ఆయన ఒక పార్టీకి అనుకూలంగా ఉండటానికి మనం ఏం తప్పుపట్టలేము, ఎవరి ఇష్టం వాళ్ళది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అసలు స్వభావము, వారు ట్రూ కలర్స్ ఈరోజు బయటపడుతుంది. యూజ్ అండ్ త్రోలో ఈ రాజకీయాల్లో నాకు తెలిసిన తర్వాత ఈయన కంటే ఎక్స్పర్ట్ ఎవరు లేడు యూజ్ అండ్ త్రోలో. కాకపోతే అది ఏంటంటే బయటపడటానికి కొంత టైం పట్టింది, మాలాంటి వాళ్ళు మొదటి నుంచి చదువుతున్నాం, బాబు అతను యూజ్ అండ్ త్రో, యూజ్ అండ్ త్రో, యూజ్ అండ్ త్రో.
పూచిక పూలను తీసేసినట్టు తీసేస్తాడు. వద్దు అనుకుంటే మిగతా రాజకీయ పార్టీల్లో ఒకవేళ ఒక అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోతేనో లేకపోతే అతను అవసరం లేకపోతే ఇప్పుడు దాకా చేసిన సేవలకి సంబంధించి ఒక థ్యాంక్స్ చెప్పి ఒక కూర్చోబెట్టి మాట్లాడి లేకపోతే ఇదిగో ఫ్యూచర్లో ఇది చేస్తానని చెప్పి చెప్తారు చెప్పడం జరుగుతుంది. ఇతను మొహం కూడా చూడ్డు, మొహం చూడటం కాదు కదా, తన ఇంటి పరిసరాల దగ్గర కూడా రానివ్వడు. మరి ఎందుకు ఈ ఇంత రాజకీయ అనుభవం ఉండి ఇంత సీనియర్స్ ఎందుకు గమనించలేకపోతుంది? ఆఫ్టర్ ఆల్ నాలాంటి 6-7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నేనే స్మెల్ చేస్తే 3-4 ఏళ్ళ క్రితమే ఇంత రాజకీయ అనుభవం ఉండి మరి అత్యాశతో తన కనుక ఉరుకుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారితోటి? ఇంకా రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాబట్టి అతను డిఎన్ఏ తనలో ఉంది కాబట్టి కొంత నిలబడతాడని వెళ్తుండ్రా? ఇప్పటికి వండర్ ఏంటంటే ఎట్లా పెద్ద మనిషిని నమ్ముతానరో వీళ్ళందరూ అర్థం కావట్లేదు. ఒకటి కాదు రెండు కాదు, 2012 నుంచే తన కలర్స్ ఒకసారి కింద చూస్తే కాంగ్రెస్ను విభేదించి బయటకు వచ్చి పార్టీ పెట్టినప్పుడు అతనితో ర్యాలీ అయిన కొనతాల రామకృష్ణ గారు కావచ్చు, కొండా సురేఖర గారు లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళని ఇమీడియట్గా పక్కన పడేసేసారు 14 వచ్చేసరికి. 14లో ప్రతిపక్షాన్ని ఉన్నప్పుడు అతనితో నడిచిన వాళ్ళని 19లో పక్కన పడేశాడు. 19లో తనతో ఉన్న వాళ్ళని అధికారంలోకి రాగానే ఫస్ట్ ఇయర్ 1 ఇయర్లోనే కొంతమందిని పక్కన పడేశాడు. ఇప్పుడు ఎన్నికలు వస్తుంటే కొంతమందిని పక్కన పడేశాడు. నేను చెప్తున్నా కదండి ఎందుకు నాకు ఇప్పటికి వండరు ఆ వైసీపీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే లీడర్స్ కావచ్చు ఎందుకు గమనించలేకపోతున్నారు ఇంత యూజ్ వండుతురో క్యాండిడేట్ని? మైసూరారెడ్డి గారు ఉన్నారు. ఈ మైసూరారెడ్డి గారు అసలు వాడనోని ఎవడంటున్నారు ఈ రాష్ట్రంలో? ఇంకోటి తెలిసిన ఇప్పుడు టీడీపీలో కూడా ఒకవేళ టికెట్ రాకుండా పోతే వాళ్ళందరూ బాగుపడినారు వేరే పార్టీ లేకపోతే. మీరు చెప్పండి ఎవడు పాడైపోయినారు రాజకీయంగా? ఇతని దగ్గర పక్క పోయినాడు ఇంకా రాజకీయంగా ధైర్యం పనికిరాడు. ఎందుకంటే అలా వాడతాడు వాళ్ళని దగ్గరికి రాణించుకోవాలంటే. ఇప్పుడు కిరణ్ రాయల్ గారు ముద్రగడ గారి గురించి మాట్లాడుతూ వస్తే అంటారు, రావాలని మనస్ఫూర్తి కూడా కోరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో అతని ద్వారా ముద్రగడ గారి ద్వారా వాడుకున్నారు తన్ని. అంటే ఆ స్థాయిలో తనని జనాల వ్యతిరేకత వచ్చేటంత స్థాయిలో వాడారు తన్ని. ఆ సామాజిక వర్గంలో కావచ్చు లేకపోతే మిగతా జనాలు కావచ్చు. ఈ రోజుకి కనీసం తనకు టికెట్ ఏదో ఎక్కడికి ఎక్స్పెక్ట్ చేశారనేది మనకు తెలియదు. కనీసం ఈరోజు దగ్గరికి వచ్చి మాట్లాడినిచ్చారా? ఆల్రెడీ కాకినాడ పార్లమెంట్కి, పత్తిపాడుకి, జగంపేటకి టికెట్ అనౌన్స్ చేసేసారు ఇక ఆల్రెడీ. దాన్ని బట్టి ఇంకా అర్థమైంది నో ఎంట్రీ అని. ఎక్కడ కూడా ఉండవల్లి గారు కూడా ఎంతో సపోర్ట్ చేశారు. టీడీపీ టైంలో చంద్రబాబు నాయుడు గారు పిలిపించి మాట్లాడాలని సలహాలు చేసుకున్నారు. ఎప్పుడన్నా ఉండవల్లి గారు వెళ్ళి తాడేపల్లి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడానికి చూశారు ఎవడన్నా రాష్ట్రంలో? అదే చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లి గారిని పిలిపించి సలహాలు చేసుకున్నాడు, కొన్ని మాట్లాడాడు ఆయన చెప్పిన విన్నాడు, సలహాలు చేసుకున్నాడు. అంటే ఎవరిని ఇదిగో చెప్పమానండి, ఆల రామకృష్ణారెడ్డి గారు ఇంట్లో మనిషి కంటే ఎక్కువ ఉన్నాడు. అంటే ఏ స్థాయిలో అతని కోపం ఉందంటే వాడుకొని వదిలేస్తే ఆల రామకృష్ణారెడ్డి గారు తన కొడుకు పెళ్లి చేసుకుంటే ఆ పార్టీలో ఎమ్మెల్యే ఉంటూ ముఖ్యమంత్రిని పిలవలేదంటే అర్థం చేసుకోండి. మొన్నటి సంగతి చాలామంది టికెట్ ఇవ్వకపోతే మాట్లాడుతున్నారు గమనిస్తున్నారు. అంతకుముందు 6 నెలల క్రితం పెళ్ళి అయింది కొడుక్కి, ఆల రామకృష్ణ గారి కొడుకు పెళ్లి అయితే ముఖ్యమంత్రి గారికి పెళ్లి కార్డు కూడా ఇవ్వలేదు. అదే నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఉంటున్నాడు మళ్ళా ఆ నియోజకవర్గంలో ఎవరున్నా కూడా కట్టసీగానే ఇస్తారు. కట్టసీగ కూడా ఇవ్వలేదంటే ఆయన ఏ స్థాయిలో క్షోభకు గురి చేశాడు అర్థం చేసుకోండి. ఏ స్థాయిలో యూజ్ అడుగుతారు ఆయన చేత కేసులు వేయించాడు అమరావతి మీద, ఆయన చేతనే అన్ని రకాల చంద్రబాబు నాయుడు గారి మీద మసార్ మీద వేయించాడు, అమరావతి మీద వేయించాడు, అమరావతి తర్వాత ఎక్స్టెన్షన్ కాకుండా రోడ్లకి స్థలాలు ఇవ్వకుండా కేసులు వేయించాడు, అన్ని రకాలుగా వాడుకున్నాడా? నువ్వు లోకేష్ గారి మీద గెలిచి వస్తే నీకు మంత్రి పదవి ఇస్తానని చెప్పాడు, ఆశ చూపించాడా? ఏమైంది? పూచిక పొలం తీసేసినాడు, తీసేశాడు. ఇట్లా వాడుకొని వాళ్ళ కుటుంబాల్లో చిచ్చు పెట్టి వాళ్ళందరినీ పక్కన పడేసి వచ్చి మళ్ళీ ఈయన ఏడుతాడు నా కుటుంబంలో చిచ్చు పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనసులు పంపించి కోవట్లుగా నా మీద వ్యతిరేకత చెప్పి ఇప్పుడు తాజాగా పార్సారథి గారు లిస్టులో కనపడుతున్నట్టున్నారు. పార్సారథి గారు ఎప్పుడు వచ్చాడు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు ఒక మాట అంటాడు ఆఫ్ ద రికార్డులో, అన్న మాట ఏంటంటే, సరే ఇప్పుడు 5 గంటలు చదువుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను ఏది కంబైన్డ్ స్టేట్లో మంత్రి పదవి వదులుకొని వచ్చాను. కనీసం నేను కంబైన్డ్ స్టేట్లో మంత్రి పదవి వదులుకొని వచ్చినంత పీరియడ్ అంతా కూడా నాకేమైనా మంత్రి ఇవ్వలేదు ఏది ఈ రాష్ట్రంలో, వివిధ రాష్ట్రంలో. అంటే దానికంటే డబల్ పీరియడ్ ఇవ్వాలి ఇక్కడ, ఇది సింగిల్ స్టేట్ కాబట్టి. ఒక లెక్కలు చూస్తే ఏమైంది ఈరోజు? ఏదో లెక్కలు చూపించి ఏదో మీ ఇద్దరికి వైవి సుబ్బారెడ్డి గారికి మీ ఇద్దరు గొడవలు ఉన్నాయి. అందుకని వాళ్ళిద్దరు గొడవలు ఉంటే నువ్వు పక్కన పడాల్సిన అవసరం ఏమొచ్చా? పెట్టిందే నువ్వైతే. నువ్వు చిచ్చు పెడుతూ వైవి సుబ్బారెడ్డి గారికి, బాలినేని గారికి నువ్వు చిచ్చు పెట్టినావు. అన్ని కాపురాల్లో నువ్వు కలిసి చిచ్చు పెడుతుంది తిరిగి అంటావు. అంతెందుకు సార్? ఈయన చిచ్చు చిచ్చు అంటాడు కదా రోజు, ఇది ఈ మధ్య ఒక ఏడుపు స్టార్ట్ చేశాడు. మేము చిచ్చు పెట్టడం కాదు, నీకు చేతనైతే వారి తల్లి శ్రీమతి విజయలక్ష్మి గారిని, వారి శ్రీమతి, వారి వైఫ్ని శ్రీమతి భారతి గారిని 1 గంట ఇంట్లో కూర్చోబెట్టును.
ఒక గంటను కలిపి ఇంట్లో వాళ్ళ నుంచు నీకు నీ తల్లి నీ భార్యని గంట కలిపి ఇంట్లో ఉంచలేవు నువ్వు. నువ్వు ఎవడో వచ్చి నీ కుటుంబాలను చుచ్చుపెట్టినాడని నువ్వు మాట్లాడతావు? నీకు చేత కాదు, నువ్వు నీకు చుచ్చు పెట్టుకున్నావు. ఎవడో మీద పడి ఎడితేట నువ్వు ప్రతిరోజు శర్మిలా గారికి జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చెప్పి మేము చుచ్చు పెట్టాము. నువ్వు ఆస్తులు ఆవిడకి ఇవ్వాల్సినవి ఎగ్గొట్టి పక్కనుంటే ఏ రాజ్యసభ లోక్సభ సీట్ ఇవ్వబడుతుందని చెప్పేసి నువ్వు ఎగ్గొట్టి అంటే ఇన్నన్న తర్వాత కూడా నీతో ఉండాలంటావు కోరుకుంటావు. బయటకు వచ్చినావు చంద్రబాబు నాయుడు గారు చుట్టుపెట్టాడా? ఏం సార్ శ్రీమతి శర్మిలా గారు పాలదాగా చిన్నపాప ఆవిడ. చంద్రబాబు నాయుడు గారు, రాధాకృష్ణ గారు, విజయనారాయణ గారు చెబితే బయటకు వచ్చి నీకు వ్యతిరేకంగా మాట్లాడటానికి, నీకు వ్యతిరేకమైన పార్టీలో చేరడానికి నువ్వు ఎన్ని చూస్తున్నావు కదా. ముద్రగడ గారు కావచ్చు, ఆల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, కొనతల రామకృష్ణ గారు కావచ్చు, కొండా సూర్యకర్ గారు కావచ్చు, సొంత చెల్లెలు కావచ్చు. అంటే సొంత చిన్నాన్ని చంపితే చంపిన వాళ్ళని కళ్ళ ముందు తిరుగుతుంటే వాళ్ళని వెనకేసుకుంటూ వచ్చి కూతురు వచ్చి న్యాయం చేయమంటే తిరిగి ఆవిడ మీద కేసు పెట్టి నువ్వు రోజు పోలీస్ స్టేషన్ పిలిపించి ఛార్జ్షీట్ ఫైల్ చేపిస్తావు నువ్వు. ఇక నువ్వు ఇక ఇది ఏమనాలి ఈ మనస్తత్వాన్ని? ఎట్లా వైసీపీ ముందున్నారో నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎవరన్నా రేపు ఏనా ఒక్క రూపాయి వైసీపీ పార్టీ మీద ఖర్చు పెట్టినా ఆ తీసపై సముద్రంలో పడేసినట్టే. ఓకే శ్రీనివాస్ గారు, ఒక వన్ అండ్ హాఫ్ మినిట్లో మిగుద్దాం. యూజ్ అండ్ త్రో గురించి ప్రస్తావించారు, చాలా ఉన్నాయిలేండి. అందులో ఇక పార్సారథి గారు లేటెస్ట్ 2014లోనే ఆయన పార్లమెంట్కి కంటెస్ట్ చేశారు వైసీపీ నుంచి. ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీకి కంటెస్ట్ చేసి గెలిచి గ్యారంటీ మంత్రి అనుకుంటే ఫస్ట్ టర్మ్ రాలేదు, సెకండ్ టర్మ్లో గ్యారంటీ మంత్రి అనుకుంటే అక్కడ ఇవ్వలేదు. కారుమూరు నాగేశ్వరరావు గారికి ఇచ్చి బట్ ఇవాళ ఆ అసెంబ్లీ సీట్ కూడా ఇవ్వను, వేరే చోటకి వెళ్ళు అంటే ఆ పరిస్థితి చూస్తున్నాం. ఆయనది ఆల్రెడీ ఆయనకి ఏం చెప్పారో కానీ ఆయన సీట్లో వేరే క్యాండిడేట్ కూడా వచ్చేసారు. బహుశా ఆయన తెలుగుదేశంలో చేస్తారని అంటున్నారు, చూడాలి. ఇప్పుడు పార్థసారథి గారే కాదండి, చాలా మందికి ఆయన అలా చేశారు. కొండా సూర్యాక్ గారు కూడా ఆ మాట మాట్లాడారు తెలంగాణ అయినా సరే. అయితే మీరు పెట్టిన హెడ్డింగ్ ఆట అయిపోయింది అన్నారు కదా, నిజ ఖచ్చితంగా ఇదే మొదటి ఆట చివరి ఆట వాళ్ళకి, అది కూడా పూర్తి అయిపోయింది. ఇక్కడ నా సూచన ఏంటంటే తెలుగుదేశం జనసేన కూటమికి, వాళ్ళ నాయకులకు కానీ వాళ్ళ క్యాడర్కి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు తాడు, ఆయన పాము కాదు, అది గమనించుకోరు. ఆయన కాగితం పులి, వాళ్ళందరూ కూడా ఆయన పులిలే ఎక్స్పోజ్ చేశారు. ఒక రకంగా రాష్ట్రాన్ని కానీ ప్రజలను కానీ ప్రతిపక్షాలను కానీ నాయకులను కానీ ప్రతిపక్షాలకు సంబంధించిన కేడర్ని కానీ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు హై హ్యాండెడ్ పై చేయి సాధించారు నేటి వీళ్ళని భయాందోళన గురి చేయటంలో. కానీ వీళ్ళు ధైర్యంగా ముందుకెళ్ళి పోరాడితే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళని ఎదుర్కొనే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ కేడర్ కానీ లేదు. ఇది గమనించుకునే వాళ్ళు పోరాడటమే వాళ్ళకి శరణ్యం, పోరాడితేనే వాళ్ళు పూర్తి స్థాయిలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధిస్తారు అనేటువంటి మా అభిప్రాయం. ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. జీవి రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, కిరణ్ రాయల్ గారు చర్చలో పోనందుకు. ఈరోజు న్యూస్ కెన్ రేపు న్యూస్ కెన్లో మళ్ళీ కలుపుతాం.